అందరికి నమస్కారం. ఈరోజు 18వ వార్డులో కందికుంట వెంకటప్రసాద్ భార్య సతీమణి యశోదమ్మ గారు, మేము కలిసి మహిళలతో అందరూ మేము వచ్చాము ప్రచారానికి. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఈరోజు ముస్లిం సహోదరులకి సహోదరిమణులు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కలిసి విజ్ఞప్తి చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి, కందికుంట వెంకటప్రసాద్ని గెలిపించండి అత్యధిక మెజార్టీతో అని చెప్పేసి ఒక విషయం చెప్పదలుచుకున్నాను మన ముస్లిం సహోదరులకు సహోదరిమణులకు. ఏమా విషయం అంటే, తెలుగుదేశం పార్టీనే ముస్లింలకు గౌరవించింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లింలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ అయితేనేమి, అలాంటివన్నీ చేపట్టి ఉర్దూ భాషను రెండో భాషగా తీర్చిదిద్దింది కూడా మన తెలుగుదేశం పార్టీని. అయితే అది ముందు విషయం అని చెప్పుకుందాం అనుకుంటే, ఆ పార్టీ పుట్టిండేదే ముస్లింల కోసం, ముస్లింలు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి. మన చంద్రబాబు నాయుడు గారు కానీ లాస్ట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముస్లిం సహోదరులు ఏ ఒక్కరు మనకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు. అయినా దుల్హన్ తోఫా ఇచ్చారు, అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా మన మస్జిద్లకైతేనేమి, మద్రసాలకైతేనేమి డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు ముస్లిం సహోదరులకి డిఎస్సి మెగా ముస్లిం డిఎస్సి అని చెప్పి, ఉర్దూ డిఎస్సి అని చెప్పి టీచర్ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉర్దూ టీచర్లు ఉన్నారంటే అది తెలుగుదేశం ఘనకార్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముస్లింల కోసం హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ చదువుకున్న పిల్లవాళ్ళకి విజయవాడలో బాగా కోచింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. విదేశీ విద్యకు కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సహాయ సహకారాలు అందించారు తెలుగుదేశం పార్టీలోనే. ఆ రకంగా మన్నకు మన్న ఇప్పుడు జరిగిందే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ముస్లింలకు ఎన్నో మాటలు చెప్పి కమ్మలు పెడతా, కడాలు పెడతా అని చెప్పేసి ఎన్నో అబద్ధ వాగ్దానాలు చేసి ఆ రోజు 100,000 రూపాయలు దుల్హన్ తోఫా ఇస్తామని చెప్పారు, నమ్మబలికారు. అయితే ఏ ఒక్కరికైనా దుల్హన్ తోఫా 100,000 రూపాయలు ఇచ్చారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లింల కోసం వడ్డీ లేని రుణాలు అంటే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ముస్లింలకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఈ పొద్దుటి వరకు ఆ ఊసే ఎత్తుకోవడం లేదు. అయితే అదేవిధంగా ఈరోజు రంజాన్ తోఫా కానీ ఇలాంటివి మన మౌసన్లకు, అదేవిధంగా పేష్మంలకు గౌరవ వేతనం ఇచ్చేవారు, అది కూడా లేదు. ఏ మస్జిద్కి డెవలప్మెంట్ చేయలేదు, ఎక్కడ ముస్లింల కోసం అసలు ఎక్కడ ముస్లింలు ఉండారా సచ్చినారా అని కూడా మాట్లాడడం లేదు ప్రభుత్వము. అదేవిధంగా ముస్లిం స్థలాలు కబ్జా చేయడము, ప్రాపర్టీలు తీసుకోవడము, ముస్లింలు ఎవరైనా నోరు ఎత్తితే వాళ్ళపైన కేసులు పెట్టడము, చంపివేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడా ముస్లింల డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, మా ముస్లిం సహోదరులకి సహోదరి మండలకు చేతులెత్తి రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన అభివృద్ధిని ఆకాంక్షించి మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి మేము ముందరికి పోవాలంటే తెలుగుదేశం పార్టీ ఉంటేనే సంక్షేమం జరుగుతుంది. ఇంకొక విషయం, ఈరోజు నేను కంచుకోటలోకి వచ్చాను, 18వ వార్డు తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా కానీ రోడ్డు అనేది సక్రమంగా లేదు, కాలువ అనేది సక్రమంగా లేదు. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది అంటే, అంత వెనుకబడిన కులాల మేము, మా ముస్లింస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్లలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. అయితే మనం ముస్లింలు నివసించేది కంచుకోట అయితేనేమి, అదేవిధంగా నిజామల్లి కాలనీ అయితేనేమి, ఎందుకు డెవలప్ కాలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇక్కడ కౌన్సిలర్లు మళ్ళీ ముస్లింసే, అయితే అక్కడ ఫండ్ ఇస్తేనే కదా వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేయడానికి. ఇలాంటి పరిస్థితి, నేను ఒకరి గురించి ఏం బ్లేమ్ చేయడం లేదు, ఈ ప్రభుత్వంలో ఈ రకంగా కొనసాగుతూ ఉంది. మనం అభివృద్ధిలోకి రావాలంటే, మన సంక్షేమం జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకోవాలి, కందికుంట వెంకటప్రసాద్ని ఎమ్మెల్యే చేసుకుంటేనే మన అభివృద్ధి అని చెప్తున్నాను. అదేవిధంగా కందికుంట ప్రసాద్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 20 సంవత్సరాల నుంచి మన వెంటే ఉండారు, మన తోడు నీడుగా ఉండారు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు, ప్రతిదానికి నేనున్నాను అంటున్నారు, వాళ్ళ చేతనైనంత సహాయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా కోసం మా కష్ట నష్టాల్లో ఉన్న వ్యక్తికి మేము ఎంచుకోవాలా, లేకుంటే వేరే వ్యక్తిని ఎంచుకోవాలా అనేది కూడా మీరు ఆలోచించండి. అక్కగారికి, మన అన్నగారికి, మాకన్నా పెద్దన్న బుజరుగులకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, రాబోయే కాలంలో సైకిల్ గుర్తు ఓటేయండి, సైకిల్ని గెలిపించండి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం.
కాజిం భయ్ కహాం పగా కాజ్ జరా ఆ హై సజ్జా బా ఇడే జరా ఇదర్ కోమా మాలా దొరలా జీ మెహనత్ తుమారి మెహనత్ దూసరా బాత్ భీ దలానా తుమే ఆకో రాండి మా అయ్యో సమ్మె కాదు మాయద్ బోల్ మా బి అన్నకి పాత అన్నకు జీతాలు అన్నకి తరఫు చాతి అన్న అన్న చవి కరి అదే అన్న జో